రాణి రుద్రమ్మ కోట సమ్మక్క సరక్క కిల్ల మహిళా ధీరత్వానికి మారుపేరైన ఆ గడ్డపై మహిళల హవా నడుస్తోంది. కొత్త రాష్ట్రం కొత్త జిల్లాల్లో కొత్త పాలనతో అనతి కాలంలోనే జనానికి చేరువతోన్న అధికారంలో మారుతోన్న కాలానికి ఓ ట్రెండ్ అని చెప్పాలి. మహిళా దినోత్సవం సందర్భంగా ఓసారి వరంగల్ జిల్లాకు వెళ్ళొద్దాం. ఇది ఉద్యమానికి ఉగ్గుపాలు పోసిన జిల్లా. అతివలు ఇక్కడ అవలలు కాదు, సబలలు అని నిరూపించుకునే జిల్లా కూడా. రాణి రుద్రమదేవి వారసత్వంగా అనేక మంది మహిళా అధికారిణులు ఇక్కడ పనిచేసి సక్సెస్ అయ్యారు. శాలిని మిశ్రా, దమయంతి, వాకాటి కరుణలు పనిచేసి ఈ జిల్లాపై తమదైన ముద్ర వేసుకుని వెళ్లారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త రాష్ట్రం కొత్త జిల్లాల నేపథ్యంలో అవిభాజ్య వరంగల్ జిల్లా ఇప్పుడు 5 జిల్లాలుగా ఏర్పడింది. ఈ జిల్లాల్లో పనిచేసే ముగ్గురు యువ అధికారులే. ఈమె ఆమ్రపాలి కాట, వరంగల్ అర్బన్ జిల్లా తొలి కలెక్టర్. మద్రాస్ ఐఐటిలో బీటెక్, బెంగళూరు ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశారు. మొదట ముంబైలో ఆర్బీఎస్ సంస్థలో ఉద్యోగం చేసిన ఆమ్రపాలి కేవలం జీతం కోసం కాకుండా సేవా దృక్పథంతో ఉద్యోగం చేయాలనే సంకల్పంతో సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యారు. సివిల్స్ లో తొలి ప్రయత్నంలోనే సైకాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్ మెయిన్స్ ఆప్షనల్ సబ్జెక్టులుగా 39వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. 2010 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమ్రపాలి మొదట రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సబ్ కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలికి జిల్లాల పునర్విభజనతో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎంపవర్మెంట్ కి ఫస్ట్ స్టెప్ ఇస్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్. సో ప్రతి మనిషికి అంటే ఎవ్రీ గర్ల్ షుడ్ నో కి నాకు ఒక సాలరీ, ఒక మనీ వచ్చే మీన్స్ ఉంది. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ నుంచి ఆల్ అదర్ ఎంపవర్మెంట్స్ విల్ కమ్. దెన్ నెక్స్ట్ ఇస్ కి యూ యాజ్ యూ సెడ్ చాయిస్ టు మేక్ డెసిషన్స్, చాయిస్ టు మేక్ డిసైడ్ హౌ యువర్ లైఫ్ విల్ బి లివ్డ్. ఆల్ దోస్ థింగ్స్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఈమె శృతి ఓజా, వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేస్తున్నారు. రాజస్థాన్ కు చెందిన ఓజా కుటుంబం ముంబైలో స్థిరపడింది. వాకాటి కరుణ కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇదే జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గా పనిచేసిన ఓజా ఇప్పుడు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ గా పనిచేస్తున్నారు. చిన్న వయసులోనే యాక్టివ్ గా తిరుగుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు. నా తరఫు నుంచి 100% ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ తరఫు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఇది ఓడిఎఫ్ ఫ్రీ చాలా ఇంపార్టెంట్ గా విషయం ఉంది. ఓడిఎఫ్ అంటే ఒకవైపు ఉన్ని టాయిలెట్స్ కట్టుకోవడానికి సరిపోతుంది లేదు, మంచి ఉపయోగం కూడా చేస్తే ఓడిఎఫ్ మనం చెప్పవచ్చు. వరంగల్ నగరం ఓడిఎఫ్ ఫ్రీ చెప్పవచ్చు. ఇక జనగామ జిల్లా కలెక్టర్ గా దేవసేన తనకు కేటాయించిన తొలి జిల్లాలో తమ ముద్ర వేసుకుంటున్నారు. దేశం గర్వించేలా మహిళా స్వశక్తి పేరుతో కాలేజీ అమ్మాయిల్లో స్వీయ రక్షణపై ఒకేసారి తర్ఫీదునిచ్చి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కారు. అలాగే మహబూబాబాద్ జిల్లా నుంచి ప్రతి మీనన్ గిరిజన జిల్లాల్లో తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వరంగల్ జిల్లాలో లేడీ ఐఏఎస్ల హవా కొనసాగుతోంది. వారు పనిచేస్తున్న శాఖల్లో వారి ముద్రను వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తూ తమ సత్తాను చాటుతున్న ఈ ఐఏఎస్ అధికారులు నేటి మహిళలకు స్ఫూర్తిదాయకం.